వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కేసుల పరిష్కారానికి కృషి చేయండి న్యాయమూర్తి వాసుదేవరావు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రత్యేక శిబిరాలు సందర్శించిన న్యూస్వర్గ ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఏ లక్ష్యం? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. వార్తలను వివరాలు. రాష్ట్రంలో రైతుల కోసం అనేక రకాల సేవలు అందించేదే కాకుండా ఎన్నికల ముందు చెప్పిన 99.5% హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై శనివారం అధికారులతో మంత్రి సమీక్షించారు. తర్వాత సభాస్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, శంకర్ నారాయణ, సిద్ధారెడ్డి, కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు వెన్యూ ఫైనలైజ్ చేసాము. వెన్యూ దగ్గర వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సాటర్డే మండే ఈవినింగ్కి మనకి ఫుల్ వెన్యూ ఏర్పాటు చేస్తారు. వర్క్లో మాస్టర్స్ చేసి ఆర్మీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే గ్రౌండ్లో లెవెలింగ్ అంత పని చేస్తున్నాము. ఆర్మీ డిపార్ట్మెంట్ ఆ స్టార్ట్ అయ్యింది. అంటే మనకి అటువంటి బెనిఫిట్స్ అందరినీ యాక్టివేట్ చేసి నిన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అందరూ ఈ కాదు 15-16 మెంబర్స్ సెట్ చేశారు. ఇది ఇంపార్టెంట్. సీఎంఆర్ 9 సరిపోతుంది. మిగతా ఆఫీసర్స్ ఏడవ తేదీ ఈ పుట్టపర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా ఏదైతే మన ప్రభుత్వం ఇస్తూ ఉందో ఆ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ పుట్టపర్తిలో సీఎం గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రారంభించబడుతుంది. మరి మొట్టమొదటిసారి జిల్లాలు ఫామ్ అయిన తర్వాత వారు కొత్త జిల్లాలో మొదటి ప్రోగ్రామ్గా 7వ తేదీ వస్తున్నాడు కాబట్టి అన్ని రకాల ఇక్కడ ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు రాకను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద రైతుల కోసం మన ప్రభుత్వం అనేక రకాల సేవలు అందించేదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే దాదాపు 99.5% హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత ఈ ప్రభుత్వం ఉంది. మామూలుగా అయితే ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్నికల ముందు చూస్తాంలే అనుకుంటారు తప్ప ఎన్నికలైన వెంటనే ఎన్నికల హామీలను నెరవేర్చే దాంట్లో ముందడుగు వేసిన ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఆ విధంగానే రైతుల కోసం అన్ని రకాల పాటు పడుతూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలోనే కాదు ఏ దేశంలో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ రైతులకు అందుబాటులో ల్యాబ్స్ కానీ లేదా పనిముట్లు కానీ యాంత్రికం కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ముందుకొచ్చి రైతుల కోసం పనిచేస్తూ ఉంది. మరి అందులో భాగంగానే రేపు రైతు భరోసా 7వ తేదీ రైతు భరోసాను ఇక్కడి నుంచి వారు ఈ రాష్ట్ర ప్రకారంలో ఉన్న రైతులందరికీ కూడా అందజేసే కార్యక్రమం చేస్తారు. మరి దీన్ని అందరూ కూడా చాలా అంటే రైతులందరూ కూడా గుర్తించాల
ఏ ప్రభుత్వం చేయనంత మేలు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తా ఉన్నారంటే దీన్ని రైతులందరూ కూడా ఆహ్వానించాల గుర్తించాల జగన్ మోహన్ రెడ్డి గారికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతులందరూ వారి ఆశీర్వాదాన్ని వాళ్ళ మద్దతును ప్రకటించాలని చెప్పి నేను తెలియజేస్తాను కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సీనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవరావు సూచించారు శనివారం కోర్టులో న్యాయమూర్తులు కార్తీక్ సింధులతో కలిసి పొంగనూరు డివిజన్లోని పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ రోడ్డు ప్రమాదం రాశి కాదగిన క్రిమినల్ కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు కోర్టు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు ఎస్ఐలు కక్షిదారులతో మాట్లాడి సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు మండల్ న్యాయసేవాధికార సంస్థ తరఫున విజ్ఞప్తి ఏమనగా డిసెంబర్ 9వ తేదీన ఈ సంవత్సరం చివరి జాతీయ లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్ జరపబడుతుంది పొంగనూరు కోర్టు పరిధిలో రెండు బెంచీలను ఏర్పాటు చేస్తున్నాము ఆ కేసు ఏవైతే క్రిమినల్ కానీ సివిల్ కానీ క్రిమినల్ కేసులు అయితే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులన్నీ కూడా జాతీయ మెగా లోక్ అదాలత్లో కక్షిదారులు అట్లాగే బాధితులు అందరూ ముందుకొచ్చి వాళ్ళ కేసుని రాజీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సివిల్ కేసుల్లో అన్నింటినీ కూడా ఎటువంటి కేసు అయినా ఆస్తి తగాదాలైనా లేకపోతే భాగ పరిష్కార కేసులైనా ప్రోనోట్ దావాలైనా అన్ని ఇంజంక్షన్ దావాలైనా అన్నీ కూడా మనం లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవచ్చు లోక్ అదాలత్ ద్వారా వచ్చే అవార్డు ద్వారా ఆ కేసు శాశ్వత పరిష్కారం అవుతుంది దీని ద్వారా వచ్చే అవార్డుతో డిగ్రీ సివిల్ కోర్టు డిగ్రీతో సమానము దాన్ని రేపు ఇరు పార్టీలు దాన్ని అంగీకరించినందువల్లే అవార్డు వస్తుంది దాన్ని మనం ఒకవేళ ఎవరైనా ఆ అవార్డులో ఉన్న షరతుల్ని ఉల్లంఘించినప్పుడు కోర్టు ద్వారా అమలు పిటిషన్ వేసుకొని అవార్డుని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ జాతీయ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో ఇది చివరిది ఈ జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులందరూ పాల్గొని వారి వారి కేసుల్ని సివిల్ కేసులు మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ జాతీయ లోక్ అదాలత్ విషయంలో ఈ రోజున పోలీసు వారితో పొంగనూరు కోర్టు పరిధిలో ఉన్న పోలీసు శాఖ వారందరినీతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మా తోటి న్యాయమూర్తులైన కార్తీక్ సింధు ఇద్దరు కూడా పాల్గొన్నారు అట్లాగే అన్ని స్టేషన్స్ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు కూడా కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు వారందరూ కూడా వారి పరిధిలో ఉన్న కేసులు కాంపౌండబుల్ కేసులని పరిష్కరించడానికి సహకారం అందించవలసిందిగా మండల న్యాయసేవాధికార సంస్థ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా వారి పూర్తి శ్రద్ధని పెట్టి ఎక్కువ కేసుల్ని పరిష్కారం చేస్తామని మాకు తెలియపరిచారు ప్రజలందరూ కూడా ఇది గమనించుకొని మీ సమయాన్ని డబ్బుని ఆదా చేసుకోవాలి మీ ఈ జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓటర్ లిస్టులో ఇప్పటి వరకు నమోదు కాని వాళ్ళు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కేంద్రాల్లో తగిన గుర్తింపు కార్డు జతపరిచి ఎన్రోల్ చేసుకోవాలని పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు శనివారం చౌడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల ఓటరు నమోదు సెంటర్ను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఓటరు నమోదు సిబ్బంది తప్పనిసరిగా ఫారం 7 తీసుకుని యాడింగ్ డిలేషన్ మైగ్రేషన్ మ్యారేజ్ డెత్ ఓటర్ల గురించి క్షుణ్ణంగా తనిఖీ చేసి నమోదు చేయాలన్నారు చౌడేపల్లి మండలంలోని బూత్ నెంబర్ 101 నుండి 107 బూత్ వరకు రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆయన వెంట ఎంపీడీఓ సుధాకర్ తహసీల్దార్ మాధవరాజు రెవెన్యూ సిబ్బంది మరియు ఎంపీపీ గాజుల రామ్మూర్తి రాష్ట్ర డైరెక్టర్ అంజుబాబు తదితరులు పాల్గొన్నారు
ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు పురస్కరించుకొని జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు పురస్కరించుకొని జిల్లా మొత్తం వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఓటర్ నమోదు కేంద్రం దగ్గర కరెక్షన్స్ యాడింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంది. అంటే స్పెషల్ క్యాంపెయిన్ పెట్టారు ఈరోజు, ప్రత్యేక డ్రైవ్ పెట్టుకొని అందరూ కూడా ఆ బియ్యంలో ఎవరైతే ఉన్నారో అక్కడనే పొద్దు నుంచి సాయంత్రం కూడా ఉండి కొత్తగా ఓటర్ నమోదు కానీ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ కానీ మైగ్రేషన్ అయితే కూడా మళ్ళీ వచ్చింటే మళ్ళీ నమోదు చేసుకుంటాం కానీ ఏమన్నా చనిపోయి ఉంటే దాన్ని డివిజన్లో చేయడం కానీ ఫారం 6, 7, 8 మూడు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు పూర్తి చేయాల్సిందిగా ఈరోజు రేపుల్లో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల ఓటర్ నమోదు అధికారిగా నేను ఇక్కడికి అన్నీ కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చౌడపల్లి హైస్కూల్లో ఏర్పడినటువంటి 101 నుంచి 107 వరకు పోలింగ్ కేంద్రాల ద్వారా నమోదైన కొత్త ఫారం 6 కానీ ఫారం 7, 8 కూడా పరిశీలించడం జరిగింది. దాదాపు ఓటర్ నమోదు ప్రక్రియ కూడా ఎక్కువనే ఉంది, ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ అంతవరకు ఇంతకుముందు నమోదు చేయకపోవడం, వాళ్ళు వేరే అడ్రస్ మార్చడం ద్వారా ఇక్కడ యాడ్ అవుతూ ఉంది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువనే వచ్చి చేరడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు కొత్తగా ఇక్కడే మళ్ళీ వచ్చి రిటర్న్ చేయండి కోరడం ద్వారా కొన్ని ఓటర్ల నమోదు కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమని ఏఈఆర్ఓస్ అయినటువంటి తహసీల్దార్ వాళ్ళ బృందానికి చెప్పడం జరిగింది. ఈరోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మన పోలింగ్ సిబ్బంది ఎలక్షన్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. రేపు కూడా ఇదే బృందం అనే చోట్ల ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా ఏది అవసరమైనా వచ్చి ఓటర్ నమోదు చేసుకుని కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం ఓటర్స్ కూడా. అలాగే పుంగనూరు పట్టణంలోని కొత్త ఇళ్లలో గల పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ సీతారాంతో కలిసి పరిశీలించారు. అనంతరం పుంగనూరు నందు జడ్పీ నిధులతో నిర్మిస్తున్న జడ్పీ గెస్ట్ హౌస్ భవన నిర్మాణ పనులను మెటీరియల్స్ ను పరిశీలించి నాణ్యతాయుత ప్రమాణాలతో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించారు జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమంలో వీరితో పాటు పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మేము ఎంత ఉత్సాహంగా కొత్త షోరూం మొదలు పెట్టినామో మాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం లభించింది. ఎప్పటికప్పుడు డిజైన్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాము. మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ముస్లిమ్స్ కి కావలసిన నగలు, BIS 916 హాల్ మార్క్ లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, ఇంకా 916 పోల్కీ జ్యువెలరీ, 18 క్యారెట్స్ లెట్స్ వెయిట్ ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ మరియు అన్ని రకాల బ్యాంగిల్ డిజైన్స్ లేటెస్ట్ గా వచ్చిన బాంబే యాంటిక్ జ్యువెలరీ హాల్ మార్క్ కలిగి ఉంటాయి. ఒకసారి మీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ కలెక్షన్స్ ని మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వెండి వస్తువులు మరియు సిల్వర్ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేసినాము. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉన్నది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. GST ఓన్లీ 3% మాత్రమే వర్తిస్తుంది. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 81064. తిరిగి వార్తలకు స్వాగతం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పుంగనూరు సీఐ రాఘవరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని నెక్కొంది గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జూదమాడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 19,400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు చేపడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. పోలీసులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తన పూర్తి మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమని పుంగనూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ అన్నారు. దివంగత వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి పేదలకు మరచిపోలేని సేవలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతుతో వైఎస్ఆర్ అభిమానులకు సంతోషకరంగా ఉందన్నారు. దీంతో పార్టీ మరింత బలోపేతమై అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై శనివారం పొంగనూరు పార్టీ కార్యాలయంలో అన్ని మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు సమావేశం నిర్వహించారు. త్వరలో నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలుపే లక్ష్యంగా పొంగనూరు నియోజకవర్గంలో పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారాయ, జిల్లా కార్యదర్శి పగడాల రమణ, జబీద్ బాషా, ప్రోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, పొంగనూరు టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్, రూరల్ అధ్యక్షులు విరూపాక్షి, సోమల ప్రెసిడెంట్ భూషణ్ రాయల్, సదుం ప్రెసిడెంట్ నాగతేజ, రొమ్మిచర్ల ప్రెసిడెంట్ శేఖర్ రాయల్, పొంగనూరు సీనియర్ నాయకులు పాముల హరి, మణి, చౌడేపల్లి నాయకులు హేమంత్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం పొంగనూరు నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉన్నారు. ప్రతి కేంద్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఉంచారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి జాబితాలో ఓటు ఉందో లేదో అని తనిఖీ చేసుకున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు నమోదు చేసుకున్నారు. ఈ ప్రత్యేక శిబిరం ఆదివారం కూడా నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ సీతారాం తెలిపారు. లక్ష్యంగా పార్టీ నాయకులు కృషి చేయాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సోమరులో వైకాపా పార్టీ మండల సమావేశం అధ్యక్షుడు గంగాధర్ రాయల్, సచివాలయ కన్వీనర్ మంజునాథ్ రాయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి హాజరై 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ అధిక మెజార్టీ సాధించడానికి నాయకులు కష్టపడి పనిచేయాలని చెబుతూ పలు సలహాలు సూచనలు చేశారు. అలాగే ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రతి పంచాయతీకి 2 మాజీ ప్రజాప్రతినిధులను, అబ్జర్వర్లను ప్రకటించారు. పార్టీలో నాయకులందరూ ఏకతాటిపై నడిచి ముందుకు దూసుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షుణ్ణంగా వివరించి మన పార్టీలో చేర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరయ్య, మంత్రి పిఏ మురళీకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నాగేశ్వర, అమ్మాసమోహన్లు, సీనియర్ నాయకులు మల్లికార్జున, సాంబయ్య, శ్రీనివాసులు, గౌస్పీర్ బాషా, రమణయ్య, సురేంద్రబాబు, చంద్రశేఖర్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆ పంచాయతీ సంబంధించిన ఎవరైతే ఎంపీటీసీలు ఎక్స్ ప్రజా సర్పంచులు, వాళ్ళతో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అంతా కలుపుకొని పోయి మీరు ప్రతి కార్యక్రమంలోనే మీరు విజయవంతం చేయాలి. అట్లా లేకుండా ఈ ఏడాది మీరు పరిశీలించుకోకపోతే తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏమంటే మనకు తొందరగా ఒక షెడ్యూల్ ఇచ్చినారు ఆ జగన్ మనకి ఎందుకు అవసరం అనే కార్యక్రమాన్ని. ఈ లోపల మీ యొక్క పంచాయతీకి సంబంధించి ఎవరైనా సరే ఆ సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఏం చేయాలంటే ఆ పంచాయతీకి సంబంధించిన ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, మిగతా సీనియర్ నాయకులంతా కూడా ఉత్సాహం చేసి మాట్లాడుకొని ఈ కార్యక్రమం అంతా ఆ రోజు మీ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఆ రోజు అందరూ కూడా ఒక్కరు కానీ మిస్ అవ్వడానికి లేదు. గంగాధరం కానీ మందుకు చెప్తాను, గతంలో మనకి ఎన్రోల్మెంట్ ఇవ్వడం చెప్పినారు మనకు, అదే పనిగా మీటింగ్ చెప్పి మీటింగ్లో మనకు చెప్పడం జరిగింది. ఈ ఓటర్ లిస్టులు మీకు సప్లై చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్టులు సప్లై చేసినట్లు గతంలో మనకు మన పంచాయతీ సంబంధించి టోటల్ ఓట్లు అన్నీ ఉన్నాయి. మళ్ళీ మీరు ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇన్ని వచ్చినాయి ప్రతి తెలిసిపోతారు అట్లే తెలిసిపోతారు కొత్త వచ్చింది దేవుడు చేరుకున్నా లేదంటూ ప్రతి యాడ్ అయితే ఒకటి ఎన్ని వచ్చినాయి అనేది క్లారిటీ చేయాలి. తర్వాత మనకి ఈ నెల 20 30 తేదీ వరకు
మనకు ఎన్రోల్మెంట్ కొత్తగా ఉన్నాయి కాబట్టి అది ఎంతమంది ఎన్ని చేస్తారనేది చూస్తే మనకు లాస్ట్ లో టోటల్ చేసినప్పుడు మన పంచాయతీలో మీరందరూ కూడా కరెక్ట్ గా సూచన చేసినారో లేదా ఆ దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏమంటే గతంలో మనకు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఎన్రోల్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన వాళ్ళో దాంట్లో మనమంతా కూడా మీకు పదే పదే మీటింగ్ చెప్తే మీరేదో అన్ని చేసినా మేమంతా కన్వీనర్ ఇచ్చినాం వేరే ఇస్తే వేరే పెట్టలేదు అన్నారు. కానీ తెలియజేసుకున్న వాళ్ళంతా కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళంతా కూడా నమోదు చేసుకుని వాళ్ళంతా కూడా వాళ్ళ ఓట్లు ప్రత్యేకంగా పార్టీకి వాళ్ళు వాళ్ళకి అప్పగించుకునే విధంగా వాళ్ళు చేసి ఈరోజు వాళ్ళు ఓటేస్తారు. కానీ మనకు బాధ్యత పని బాధ్యత ఇచ్చినప్పుడు సర్పంచ్ కానీ ఎంపీడిసి కానీ నేను వివాహ దగ్గర ఇచ్చిన సెక్రటరీ దగ్గర ఇచ్చిన ఎంత కాక అది సుఖతములు చెప్పలేకపోవడం బాధ్యతగా మీరు అది ఎక్కడ స్టేజ్ ఇచ్చిపోయిందో ఇప్పుడు ఇచ్చింది కరెక్ట్ గా కంప్లీట్ పెట్టేంతవరకు మీరు బాధ్యత తీసుకోవాలి. ఒక పంచాయతీకి 50 మంది మినిమం మనకు ఉండాలి. పార్టీ పంచాయతీలో 50 మంది పైకి మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి కట్టి చేసినట్లయితే ఈసారి మీ చూడాలి చోమల మండలంలో మనకు దాదాపు 15,000 పైసలు మెజార్టీ కావాలి. దానికి కావాలంటే ఎట్లా మీరందరూ కూడా కష్టపడాలి. ఈ 2 నెలలుగా ఎవరైతే అందుబాటులో లేకపోతారో వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ మిగిలిన లీడర్స్ అయినా సరే ఈరోజు ఎవరైతే 2 నెలలు పార్టీ కోసం పనిచేసి ఆ పంచాయతీలో మెజార్టీ చూపిస్తారో వాళ్ళకు గౌరవం ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళకు గౌరవం లేదు ఉండదు అనేది 100% నేను చెప్పగలుగుతాను. కాబట్టి దాన్ని పేరు చేసుకోండి అర్థం చేసుకోండి టైం తక్కువ ఉంది ఇప్పటి నుంచే పార్టీ పని చేయండి. అథ్లెటిక్స్ పోటీల్లో అండర్14 విభాగంలో పొంగనూరుకు చెందిన గౌరీ శశిధర్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మండలంలోని అడవినాథకుంట మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న గౌరీ శశిధర్ కు అథ్లెటిక్స్ పోటీల్లో అండర్14 పరుగు పందెంలో ప్రథమ స్థానం లభించినట్లు హెచ్ఎం రమా తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె మాట్లాడుతూ గౌరీ శంకర్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన జిల్లా పోటీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పీఈటి శ్రీనివాసులు ఉపాధ్యాయులు గౌరీ శశిధర్ ను అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మేము ఎంత ఉత్సాహంగా కొత్త షోరూం మొదలు పెట్టినామో మాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం లభించింది. ఎప్పటికప్పుడు డిజైన్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాము. మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ముస్లిమ్స్ కి కావలసిన నగలు, BIS 916 హాల్ మార్క్ లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, ఇంకా 916 పోల్కీ జ్యువెలరీ, 18 క్యారెట్స్ లెట్స్ వెయిట్ ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ మరియు అన్ని రకాల బ్యాంగిల్ డిజైన్స్ లేటెస్ట్ గా వచ్చిన బాంబే యాంటిక్ జ్యువెలరీ హాల్ మార్క్ కలిగి ఉంటాయి. ఒకసారి మీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ కలెక్షన్స్ ని మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వెండి వస్తువులు మరియు సిల్వర్ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేసినాము. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉన్నది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. GST ఓన్లీ 3% మాత్రమే వర్తిస్తుంది. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106. తిరిగి వార్తలకు స్వాగతం. ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం చిత్తూరు రూరల్ మండలం మాపాక్షి పోలింగ్ స్టేషన్ నెంబర్ 147, 148, తుమ్మింద పోలింగ్ స్టేషన్ నెంబర్ 176, 177, 178 పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని డిఆర్ఓ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలోని 1,762 పోలింగ్ కేంద్రాల పరిధిలో నేడు మరియు నవంబర్ 5, డిసెంబర్ 2, 3 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాలందు BLO అందుబాటులో ఉండి ఓటర్ల నుండి క్లెయిమ్లను స్వీకరించాల్సిందిగా తెలిపామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక శిబిరాల నిర్వహణను మండల తహసీల్దార్లు, ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ 2024లో భాగంగా 2023 అక్టోబర్ 27 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కావడం జరిగిందని, అందులో ఓటు లేకుంటే డిసెంబర్ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని, వచ్చే ఏడాది జనవరి 1, ఏప్రిల్ 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండేవారు ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీలోగా ఫారం 6 క్రింద
ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకోగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పంగనూరు మండలం వనమల్లిన పంచాయతీ మీర్జేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృత అభిషేకాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేకాలు పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వాతావరణంలోని మార్పులతో టొమాటో పంట దెబ్బతినకుండా రైతులకు తగు జాగ్రత్తలను వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. పొంగనూరు మండలం సుగాలమిట రైతు భరోసా కేంద్రం పరిధిలోని చిన్నతాండ గ్రామంలో టొమాటో వేసిన రైతుల పొలాలను సహాయ వ్యవసాయ సంచాలకులు శివశంకర్, ఆర్బికే సహాయకుడు వెంకటరమణ సందర్శించారు. టొమాటో పంట ప్రస్తుతం 15 నుంచి 20 రోజుల వయసు ఉంది. ఆకుల మీద మరియు కాండం మీద నల్లటి మచ్చలు వాతావరణంలోని చల్లటి ఉష్ణోగ్రతల వలన ఈ మచ్చలు పెద్దవై టొమాటో మొక్కలు విరిగిపోవట లేదా వడలిపోవడం జరుగుతుంది. కావున రైతులందరూ ఇటువంటి లక్షణాలు కనిపించిన ఎడల క్లోరోథలోనిల్ అను తెగల మందును 2 గ్రాముల లీటరు నీటికి అంటే ఎకరానికి 400 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కేసుల పరిష్కారానికి కృషి చేయండి న్యాయమూర్తి వాసుదేవరావు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రత్యేక శిబిరాలు సందర్శించిన న్యూస్వర్గ ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఏ లక్ష్యం? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.